సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు. అదేవిధంగా ఈసెట్ ఐసెట్లో కూడా అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ఎంసెట్, ఏపీ ఈసెట్, ఏపీ ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి మనకి పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. పరీక్షల తేదీలు, హాల్ టికెట్లు డౌన్లోడింగ్లో మాత్రం ఎటువంటి మార్పులు చేర్పులు లేవని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారంటూ కూడా మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ఏపీ ఎంసెట్ ఆలస్య రుసుము లేకుండా, ఇక్కడ ఎటువంటి ఫెనాల్టీ అనేది చెల్లించకుండా ఏప్రిల్ 5 వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 500 రూపాయలు అదనపు రుసుముతో ఆలస్యంగా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 1000 రూపాయలు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 5000 రూపాయలు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 17 వరకు, 10000 రూపాయలు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎంసెట్కి సంబంధించి. ఇంకా ఏపీ ఐసెట్కి సంబంధించి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ 1000 రూపాయలు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఐసెట్కి సంబంధించి ఎంబీఏ, అదేవిధంగా ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 వరకు, 5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, 10000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎంసెట్, ఈసెట్, ఐసెట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మార్చి 29 రేషన్ పంపిణీ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఒక్కో పేదవానికి 1000 రూపాయలు చెల్లింపు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. మీరు ఎక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఎవరైతే రేషన్ కార్డ్ కలిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిబంధనలు అయితే వర్తించడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమైన అంశాలను అయితే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్కు షరతులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. జాబితాలో చేరాలంటూ ముందుగానే కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలట. దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. వసతి దీవెనకు 1090 కోట్లు అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్లకు బదులుగా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వచ్చే ఏడాది బడ్జెట్లో 1090 కోట్లు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఈ పథకం కింద 11.36 లక్షల మంది విద్యార్థులు అయితే ప్రయోజనం పొందనున్నారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కోవిడ్ నివారణకు హైడ్రాక్సిన్, క్లోరోక్విన్ అంటూ దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరికి ఇవ్వచ్చు, ఎంత మోతాదులో ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీనికి సంబంధించి మనకి క్లియర్ ఒక ప్రత్యేక కథనాన్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ 15 సంవత్సరాల లోపు వారికి వినియోగించవద్దని స్పష్టీకరణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనకి కొద్దిగా ఇది ప్రభావం అయితే చూపుతుంది ఈ వైరస్కి సంబంధించి. మీరైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ ఆర్జేసీ, ఆర్డీసీలో ప్రవేశాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ప్రత్యేక కథనాన్ని అయితే పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఏదైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. పీడిఎఫ్లోనే మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు పీడిఎఫ్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, మోడల్ పేపర్స్ అనేవి, న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీకు మన వెబ్సైట్ ద్వారా అందుతూనే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.